We thank the Lord for these Wednesday Bible studies. బుధవారపు వాక్య ధ్యానాలు బట్టి ప్రభువుకు వందనాలు తెలియజేస్తున్నాం. For a period of time we have been pondering over this particular truth that our salvation is progressive. కొద్ది సమయం నుంచి మనం మన యొక్క రక్షణ ప్రగతిశీలమైనదని ధ్యానం చేస్తూ వచ్చాం. You know, and we thank God for all that God has spoken to us. ప్రభు మనతో మాట్లాడిన సమస్తాన్ని బట్టి ప్రభువుకు వందనాలు. And I would like to quickly move on to the word tonight. ఈ రాత్రి నేను త్వరగానే వాక్యం దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను. But let me say that our thought realm is where our salvation, our soul realm is where our salvation is to be experienced now. మనం మనసులో ఆలోచన విధానంలో ఉన్న దాని చోట మన రక్షణ అనేది అవసరం. దానికి చాలా అవసరం అది రక్షణ. And our bodies shall be redeemed. మన యొక్క శరీరం విమోచించబడుతుంది. You know, as we heard over these several months. ఇన్ని నెలల నుంచి మనం వింటూ వస్తున్నాం ఇది. We have grown up in the midst of a fifth gospel. ఐదవ సువార్త మధ్యలో మనం పెరిగి ఉంటున్నాం. Which is man-centered. అది మనిషి కేంద్రీకృతమైన సువార్త అది. Which is filled with humanism. మానవ మనుషుల క్షేమాభివృద్ధి కోసం చేస్తున్నది. And the welfare of man. మనుషుల క్షేమాభివృద్ధి కోసం చేస్తున్నది. Revolving around a man's need. మనుషుని యొక్క అవసరాలు చుట్టూ కట్టబడిన సువార్త అది. You know, and sidelined or rejected completely the sender of the gospel. సువార్త యొక్క కేంద్ర బిందువు దాన్ని తిరస్కరించింది, అసలైన సత్యాన్ని పక్కన పెట్టేసింది. You know, the sender of the word of God. దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేసింది. That God created man for himself. మనుషుని దేవుడు తన కోసం చేశాడు, ఆయన సృష్టించాడు. All things were created for himself. సమస్తమును ఆయన కోసమే సృష్టించుకున్నాడు. That God is the sender. దేవుడే కేంద్రమై ఉన్నాడు. His purpose is the sender. ఆయన ఉద్దేశం కేంద్రమై ఉన్నాడు. And we thank God for all that God has demolished in our progressive Bible study. మన యొక్క ప్రగతిశీలపు బైబిల్ స్టడీలో మనలో ఉన్నటువంటి సమస్త పనికిరానంత చెత్తచెదారం వదలగొట్టాడు. You know, we heard in the last couple of weeks. కొన్ని వారాల నుంచి మనం వింటూ వస్తున్నాం. You know that the Lord has purchased us with a great price. ప్రభు మనలను గొప్ప వెలతోటి కొని ఉన్నాడు. You know, and he is our master. ఆయనే మన యజమానుడు. He is the Lord. ఆయనే ప్రభు అయినాడు. He is the king. ఆయనే రాజు అయినాడు. He is the master. ఆయనే మన యజమానుడు. And we heard last week very clearly. గత వారం మనం చాలా స్పష్టంగా విన్నాం ఏంటి? The terrible thing that is prevailing in the midst of God's believing churches. యేసు ప్రభుని నమ్మి అంగీకరించి నడుస్తున్నటువంటి సంఘాల్లో భయంకరంగా అడ్డుగా వస్తున్నది ఏటో మనం విన్నాం. You know, we heard that the early church in the gospel or in the book of Acts, we see that the church was filled with disciples. మన అపోస్తల కార్యాల నుంచి చూస్తున్నాం కదా, స్థానిక సంఘాల్లో విశ్వ శిష్యులతో నింపబడి ఉన్నది. That we are called to be disciples. మనం శిష్యులుగా పిలవబడి ఉన్నాం. And we are to live disciples as these disciples. మనం శిష్యులుగా జీవించాలి. We are to follow our master. మన యజమానుడు గురువు గారిని వెంబడించాలి. And the disciples were called Christians first at Antioch. అంతియోకియలో ఉన్న మొట్టమొదటి క్రైస్తవులు శిష్యులు క్రైస్తవులు. You know, today we talk so much about members in the churches. ఈనాడు సంఘంలో సంఘ సభ్యత్వం గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు. You know, that is not the concept we see in the New Testament. నూతన నిబంధనలో అసలు ఆ విధానం లేనే లేదు. You know, and because of this, దీనిని బట్టి, this kind of ignorance and lack of understanding, ఈ యొక్క గ్రహింపు శక్తి లేకపోవడం బట్టి, లేకుండా ఉండడం బట్టి, you know, today we see that the church is filled with people who want to do their own things. ఈ రోజున సంఘాల్లో తమ ఇష్టాన్ని నెరవేర్చుకునే వాళ్ళతో నింపబడిపోయింది సంఘం. People who are pursuing their own things. తన సొంత విషయాలను వెతుక్కుంటూ వెళ్తున్నారు సంఘస్థులు. Pursuing their own goals. వారి సొంత గురులు వెతుక్కుంటున్నారు. Their own agenda. వారి సొంత ప్రణాళికలు వెతుక్కుంటున్నారు. They are no more followers of Christ. క్రీస్తును వెంబడించేవారు కాదు. In reality. నిజంగా మాత్రం. We heard many things last week. ఇలాంటి అనేకమైన విషయాలు మనం విన్నాం. Discipleship is not a communication of knowledge. శిష్యత్వము అంటే జ్ఞానాన్ని పంచిచ్చేది కాదు, అందించేది కాదు. It's not a communication of knowledge. జ్ఞానాన్ని పంచిచ్చేది కాదు. You know, but a communication of life. జీవమును ఇచ్చేది. You know, the Lord Jesus said, "The words that I speak unto you, they are spirit and life." నేను మాట్లాడుతున్న ఈ మాటలు ఆత్మీయ జీవమై ఉన్నవి. Yes. The word
The word that I have spoken unto you. Nenu meeto maatladinatunti maatalu. Is spirit and life. Avi aatmayu jeevamunayunnavi. It's not a letter of the language. Adi edo bhashalo vrayabadina aksharalu kaadu. But the word that I have spoken unto you. Nenu meeto maatladina maatalu. Is spirit and life. Avi jeevamunu aatmanayunnavi. You know, so primarily. Pradhamikanga. Discipleship is not teaching. Shishyattvam anedi edo upadesham cheyadam kaadu gaani. So primarily discipleship is not teaching what one knows. Okaniki telisina vishayalu telisina sangathulu itharulu cheppadam kaadu shishyattvam ante. To another person. Maroka vyaktiki andinchadam kaadu. But one becoming what another is or the other is. Guru garu ela unnaro shishyudu kuda aa rakamga maaradam. So discipleship is not therefore mere communication of knowledge. Shishyattvam anedi kevalam jnanamunu panchiyadam kaadu telisina sangathulu cheppadam kaadu. But it is communication of life. Adi jeevamunu andinchuta. You know, and we heard several precious counsels from God's word. Devuni lekhanalo nunchi asi shreshthamaina vishayalu manu vini unnam gata varam. We saw from the life of the Lord Jesus Christ himself. Yesu Kristu pravaru jeevithalo nunde manu chusam. There are three ways in which he taught. Moodu rakala moodu vidhanalu ayina bodhinchadu. One was information. Okati samacharam andinchuta. The other was formation. Marokati roopinchuta. And then revelation. Aa tarvata pratyakshatani ichuta. So as we saw, information is important. Samacharam andinchadam anedi avasaram. But that is not to become an end in itself. Adi dantote muginchipokoddu. You know, so we see that information is necessary. Manas information anedi avasarame. You know, it should bring us to a place that we desire for more. Adi elanti sthanani teeskuravalante inka nen telusukovalante aashakti teeskuravali. It awakes us. Adi manalni leputundi. To seek after that more, you know, and desire to hear from God more or receive from more from the Lord. Prabhu yaddu nunchi inka ekku telusukovalante aakali aashakti teesukuravali. And we also saw towards the end that Jesus' favorite teaching of his disciples was through formation. Chivarlo manam chusam kada shishyulaku Yesu prabhu nerpinchatuvanti ati ishtamainatuvanti bodhana vidhanam entante ayana erpadu cheyadam nirminchuta. Jesus' favorite method of teaching his disciples was through formation. Ayanaki ishtamainatuvanti bodha vidhanam entante nirminchuta lekada atani ayana jeevithanni varlo erpadu cheyata. Formation comes not by telling people things. ఈ యొక్క ఫార్మేషన్ లేక నిర్మించుట అనేది ప్రజలకు చెప్పినంత మాత్రాన రాదు గానేది. టెలింగ్ థింగ్స్ దట్ దే షుడ్ నో. వారికి తెలిసిన విషయాలు పంచుకున్నంత మాత్రం రాదు. But by commanding them to do specific things. ప్రత్యేకమైన విషయాలు ఆజ్ఞాపించుట ద్వారా వస్తున్నది. We also heard that Jesus did not preach emotional. యేసుక్రీస్తు ఫార్మేషనల్ టీచింగ్ form lives through specific command. ఆయన ఉద్రేకపూర్వకమైన రెచ్చగొట్టే ప్రసంగాలు ఆయన చేయలేదు గాని ప్రత్యేకమైన ఆజ్ఞలు ఇచ్చి బోధించారు. It requires that the leaders stop being speakers, preachers and teachers but become fathers. వారు బోధకులుగా ఉపదేశకులుగా ఉండడం మానివేసి మాదిరి చూపించేటువంటి తండ్రులుగా ఉండాలి. Yes. Elders are spiritual fathers in the local church and the saints are children. స్థానిక సంఘాల్లో పెద్దలైన వారు వారి తండ్రులు విశ్వాసులేమో అక్కడ సంఘాల్లో ఉన్నటువంటి కుటుంబాలు ఉన్న పిల్లలు లాంటి వారు. They are like children. వారు పిల్లలు వంటి వారు. Learning does not come by hearing. నేర్చుకొనుట అనేది కేవలం వినడం ద్వారా రాదు. బట్ బై ఒబేయింగ్ విధేయత చూపుడు ద్వారా వస్తుంది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది చాలా ప్రాముఖ్యమైనది. ఒబీడియన్స్ ఈస్ ద కీ టు లెర్నింగ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలో విధేయత అనేదే
అసలైన మూలము. Let's just move on today quickly. ముందుగా త్వరగా వెళ్దాం. If he is the Lord, ఆయన ప్రభు అయితే, I do what he commands me. ఆయన నాకు ఏమైతే ఆజ్ఞాపిస్తున్నా చేస్తాను. That's very simple. అది చాలా సాధారణ విషయం. You know, that's why the Lord said, అందుకోసం ప్రభు అన్నాడు. In that day, ఆ రోజున, many will say unto me, Lord, Lord. అనేక మంది నాతో అంటారు కదా ప్రభువా ప్రభువా అని. But what did they do? వారు ఏం చేస్తారు? They did their own will. వారు సొంత ఇష్టం చేశారు. And therefore he said, I never knew you, you workers of iniquity. You did that which you want to do and not what I would desire you to do. ఓ అతిక్రమం చేయవర్లా నా యుద్ధ నుంచి పోండి మీకేది ఇష్టం అది చేశారు నాకు ఇష్టమేది మీరు చేయలేదు. This is where we need to examine ourselves. ఇక్కడే మనల్ని మనం పరిశీలించుకోవాలి. Are we also among those who will call him Lord, Lord and do our own thing? మనం కూడా వారి మధ్యలో ఉన్నామా ఎవరైతే ప్రభువా ప్రభువా అని పిలిచి మన ఇష్టాలు నెరవేర్చుకునే వారి గుంపులో? Yes. So if he is the Lord, ఆయనే ప్రభు అయితే, then I should do what he commands me. ఆయన నాకు ఏమైతే ఆజ్ఞాపిస్తాడో అది నేను చేయాలి. That is important. అది ప్రాముఖ్యం. Otherwise why do I call him Lord? ఎందుకు నేను ఆయన ప్రభు అని పిలవడం? And if I want to walk in my own way, నా సొంత ఇష్టానుసారంగా నడిస్తే, I want to do my own will, నా సొంత ఇష్టాన్ని నేను నెరవేర్చినప్పుడు, then it's only a kind of system that we are caught up with. మనం పట్టబడి ఉన్నటువంటి ఒక సిస్టమ్ లో ఉన్నట్టు ఉన్నది. It's not a relationship. అది వారి ఇద్దరి మధ్యన సంబంధం కాదు. It's a relationship. అది ఒక సంబంధం అయితే, and we really mean that he is the Lord, ఆయన ప్రభువైన మనకు నిజంగా మన్నిపిస్తే, then it would mean that I would obey what he commands. ఆయన నాకు ఆజ్ఞాపించిన దాన్ని నేను లోబడతాను. What he says is not a suggestion. ఆయన చెప్తున్నది ఏం సలహా కాదు. What the Lord says is not a suggestion. ప్రభు చెప్తున్నది మనకి ఏం సలహాలు కాదు. What he communicates is his will. ఆయన తన చిత్తాన్ని మనకు చెప్తున్నాడు ఆయన. So that's where we need to really, you know, look into our own lives. అక్కడే మన యొక్క జీవితాలను మనం చూసుకోవాలి. So remember that formation of life comes only by obeying the commandments or the commands of the Lord. ఆయన జీవము మనలో ఆయన ఆజ్ఞలు పాటిస్తేనే ఏర్పడుతుంది. Yes. So learning does not come merely by hearing but through obedience. వినడం వల్ల కేవలం మనకు నేర్పు అనేది రాదు గాని విధేయత వల్ల వస్తుంది. If God speaks his mind to us, దేవుడు తన యొక్క మనసులో ఉన్నది మనతో మాట్లాడినప్పుడు, we all should be willing to obey what he says. ఆయన ఏం చెప్తున్నాడో దాని గురించి మనం ఇష్టపడాలి విధేయత చూపాలి. We know that everybody says we want to hear God. ప్రతి వారు అంటారు కదా మేము దేవుని నుంచి వినాలనుకుంటున్నాం. In every gathering God's people come into the house of God. ప్రతి సమావేశంలో దేవుని బిడ్డలు వచ్చి, and we all say we want to hear God. మేము ప్రభు యొద్ద నుంచి వినాలనుకుంటున్నాం అంటారు. But why do we want to hear? ఎందుకు మనం వినాలనుకుంటున్నాం? If we have no heart to obey what he says. ఆయన చెప్తున్న దానికి విధేయత చూపడానికి హృదయం లేకపోతే ఎందుకు వినాలి? That's what it is boiling down to. ఈ రోజున అదే మనం వెళ్తున్నాం. That's what it really tells. అదే మనకు, that's what it really matters. అదే అసలైన విషయం మనకు. Yes. We should be willing to obey what he says. ఆయన మనం చెప్తున్న దానికి మనం విధేయత చూపాలి. If God speaks, ప్రభు మాట్లాడితే, we should be willing to obey what he speaks. ఆయన ఏమైతే చెప్తున్నాడో దానికి విధేయత చూపడానికి ఇష్టపడాలి. Many a time people say, అనేక సార్లు ప్రజలు అంటుంటారు కదా, you know, well, it's a wonderful message, brother. ఓ సహోదరుడు చాలా అద్భుతమైన సందేశం మీరు ఇచ్చారు. Thank you, brother, so much. బ్రదర్ వందనాలు. You know, it has blessed my heart. అది నా హృదయాన్ని ఎంతో ఆశీర్వాదంగా మార్చింది. And that's all, nothing more. అలా చెప్పడానికి మించి ఇంకేం చెప్పరు. That's all. అంతే అక్కడితో అయిపోయింది అలా చెప్పడం తోటి. There's nothing more than that in many a life. అనేక మంది జీవితాల్లో విధేయత అనేది లేదు. You know, and this is where God wants to really check with you and me. ప్రభు నిన్ను నన్ను ఇక్కడే పరీక్షిస్తున్నాడు. So let's not take this as again a topic and a subject. ఏదో సబ్జెక్ట్ గాను ఏదో టాపిక్ గా మీరు అనుకోవద్దు. You know that we want to learn. మనం నేర్చుకోవాలి టాపిక్. You know it's time to set aside that kind of mindset. We must be saved from that mindset. అటువంటి ఆలోచన విధానం నుంచి మనం రక్షించబడాలి. The local church is to be filled with disciples who would obey the Lord and their master. స్థానిక సంఘాల్లో తన యజమానునికి లోబడి ఉండేటువంటి విశ్వాసులతోటి నింపబడి ఉండాలి జనాలు నింపబడము కదా. So let's be open to the spirit of God even
tonight? Why do we want to hear God? ఎందుకు మన దేవుని దగ్గర నుంచి వినాలనుకుంటున్నాం? Why do we come into gatherings? ఇలాంటి సమావేశాలకు ఎందుకు వస్తున్నాం? Why do we say, Lord, speak to me? ప్రభువా నాతో మాట్లాడు ఎందుకుంటున్నాం? If it is not to obey what he says. ఆయన చెప్తున్న దానికి విధేయత చూపనప్పుడు ఎందుకు ఆయన మాట్లాడాలి? Is something very, very important. ఇది చాలా ప్రాముఖ్యం. It may sound very simple. ఇది చాలా సాధారణంగా ఉండొచ్చు కానీ. But I'm sure that majority of God's people are guilty of this one. ఈ యొక్క విషయంలో అనేక మంది దేవుని బిడ్డలు దోషారోపణ నిందారోపణకు గురవుతున్నారని చెప్తాను. May God help us to repent. ప్రభు మనకు పశ్చాత్తాపడ సహాయం చేయును గాక. May God bring us to a place of change. మనలో మార్పు రావడానికి దేవుడు సహాయం చేయును గాక. You know that we would be keen and desirous to hear and obey what he says to us. ఆయన మనతో చెప్తున్న దానికి విధేయత చూపడానికి వినడానికి మనం సిద్ధంగా ఉన్నట్లు సహాయం చేయను గాక. You know that we must be delivered from that mindset that is still in us. మనలో ఉన్నటువంటి ఆ యొక్క మనసు ఆలోచన విధానం నుంచి మనం విడుదల పొందుము గాక. Yes. May God save us, brothers and sisters. ఈ సహోదరి సహోదరులారా ప్రభు మనల్ని రక్షించును గాక. Jesus had a different reaction when you know the disciples came and told several times several things. శిష్యులు వచ్చి యేసు ప్రభు వారితో చెప్పినప్పుడు ఆయన యొక్క ప్రతిక్రియ భిన్నంగా ఉండేది. You know, he had a different reaction. ఆయన యొక్క ప్రతిక్రియ భిన్నంగా ఉండేది. Now we would like to turn to the book of Luke chapter 10. లూకా సువార్త 10వ అధ్యాయానికి వెళ్దాం. Luke chapter 10. లూకా సువార్త 10వ అధ్యాయం. Verse 17. 17వ వచనం. Let's just read that. And the 70 returned again with joy, saying, Lord, even the devils are subject unto us through thy name. అడబ్బది మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి ప్రభువా దయ్యములు కూడా నీ నామమున మాకు లోబడుచున్నవని చెప్తున్నారు. And he said unto them, I beheld Satan as lightning fall from heaven. ఆయన సాతాను మెరుపుల ఆకాశం నుండి పడుట చూస్తున్నదని అన్నాడు. Yes. Behold, I give unto you power to tread on serpents and scorpions and over all power of the enemy, and nothing shall by any means hurt you. Idigo paamulanu theellanu trokkutakunu shatru balamantati meda meeku adhikaram anugrahinchunnanu ediyu meeku andamatunu hanichu. Notwithstanding in this rejoice not. Ayana antadu kada ayana dayyamulu maaku lobaduchunnanu santoshippuka. The spirits are subject unto you. ఆత్మలు మీకు లోబడుతున్న నమ్మద్దు. But rather rejoice because your names are written in heaven. మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాడు. Here we see these disciples coming. ఇక్కడ శిష్యులు వస్తున్నారు. Back to the Lord. ప్రభు దగ్గరికి వచ్చారు సేవ చేసి దయ్యాలను వెళ్ళగొట్టి. They saw a tremendous work in that which they went out and did as the Lord commanded. బయటకు వెళ్ళి దేవుడు వారు యేసుప్రభు వారికి ఆజ్ఞాపించినట్టుగా వారు సేవ చేసి వచ్చారు. గొప్ప సేవ చేసి వచ్చారు. And the Lord said, yes, what you went out and experienced is something wonderful, and much more you will experience. మీరు బయటికి వెళ్ళి సేవ చేసి వచ్చింది అద్భుతమైన దానికంటే మించి మీరు అద్భుతాలు చూస్తారు. The reaction of the Lord to the disciples. శిష్యులకు యొక్క ప్రతిక్రియ శిష్యుల ఎడల ప్రతిక్రియ చూడండి. He corrected them. వారిని సరిదిద్దాడు. His ministry was not only to command them to do something, and when they came back and said something, he corrected them. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిచర్య వారికి ఆజ్ఞాపించడమే కాదు కానీ వారు చేసి వచ్చినప్పుడు సరిదిద్దు చేయడం కూడా దిద్దుబాటు చేయడం కూడా. They did that. వారు చేశారు. And they came back. వారు తిరిగి వచ్చారు. And when they began to speak something to him, యేసు ప్రభు వారితో ఏదో చెప్తున్నప్పుడు, yes, we see his reaction was different. ఆయన యొక్క ప్రతిక్రియ వేరేగా ఉన్నది. He corrected them. వారిని సరిదిద్దాడు. Don't rejoice. ఆనందించొద్దు. In this alone. కేవలం దయ్యాలు లోబడుతున్నాయని. Rejoice that your names are written. నీ పేర్లు పరలోకంలో రాయబడి ఆనందించండి. మీ పేర్లు జీవ గ్రంథం మందు రాయబడి ఉన్నాయని ఆనందించండి. హల్లెలూయా. And maybe they said, though it is not recorded here straight away. బహుశా వారు అనుంటారు, ఇక్కడ రాయబడలేదు, ఇక్కడ రాయబడలేదు, బహుశా వారు అనుంటారు. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా వందనాలు. యు నో, సో వి సీ in that which he taught them there was a command, they obeyed, and there was a correction. Akkada dan vidhanam chustunnadi, aajna unnadi, lobaddaru, diddubaatu kuda unnadi.
You know, so we see here, this is how their lives were formed. ఈ రకంగా వారిలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవం ఏర్పడింది. There was a formation of life in them. వారిలో యేసు ప్రభువారి జీవితం ఏర్పడింది. Yes. Now again, when we turn to the book of Luke chapter 9. లూకాస్ వార్త 9వ అధ్యాయానికి వెళ్దాం. ఆ ప్రక్కనే ఉన్నది. Verse 52. Abhi rendo vachanam. And sent messengers before his face, and they went and entered into a village of Samaritans to make ready for him. And they did not receive him, because his face was as though he would go to Jerusalem. And when his disciples James and John saw this, they said, Lord, wilt thou that we command fire to come down from heaven and consume them, even as Elias did? ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు స్థిరపరచుకుని తనకంటే ముందుగా దూతలను పంపాను. వారు వెళ్ళి ఆయనను ఆయనకు బస సిద్ధం చేయవలనని సమరయల యొక్క గ్రామంలో ప్రవేశించారు. కానీ ఆయన యెరూషలేమునకు వెళ్ళక నభిముఖుడై మైనందున నా వారు ఆయనను చేర్చుకొనలేదు. శిష్యులైన యాకోబును యోహాన్నదిని చూసి ప్రభు ఆకాశం నుండి అగ్ని దిగివచ్చు. Ask fire to come down. ఆకాశం నుండి అగ్నిని తీసుకొచ్చి నాశనం చేసేద్దామా చేసేమంటారా అని అడుగుతాడు. Just as Elias did. ఏలియా ఎలాగైతే చేశాడో. You know, in verse 55, but he turned and rebuked them. యావేదో వచనంలో ప్రభు వారి తట్టు తిరిగి వారిని గద్దించాడు. He know not what manner of spirit ye are of. మీరు ఏం అడుగుతున్నారు మీకు తెలియడం లేదు ఎటువంటి విధానంలో మాట్లాడుతున్నారు. Here is discipleship. ఇక్కడ శిష్యత్వం చూడండి. This is learning. ఇది నేర్చుకోవడం. This is learning by obedience and by correction and rebuke. అక్కడ వారి దిద్దుపాటు గద్దింపు మరి దిద్దుపాటు అనేది ఉన్నది శిష్యత్వంలో. అక్కడ జీవం ఏర్పడింది. This is teaching by formation. ఈ రకంగా జీవితాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. Yes. నిర్మిస్తున్నాడు ఆయన. You know, so the Lord said to them. ప్రభు వారితో అన్నాడు కదా. You don't know of which spirit you are. మీరు ఎట్టి ఆత్మలో వారో మీరు ఎరుగరు. Yes. తెలుగు బైబిల్ క్రింద ఉన్నది చూసుకుంటే. I didn't come to lose people or destroy them but to save them. నేను వారిని నాశనం చేయడానికి రాలేదు గానీ వారిని రక్షించడానికి వచ్చాను. Yes. The son of man is not come to destroy men's lives but to save them, he said. మనుషు కుమారుడు ఆత్మలు రక్షించడే గాని నాశించుటకు రాలేదు. Maybe the disciples said. బహుశా శిష్యులు అనుంటారు ఇలాగునా. Lord forgive us. ప్రభువా మమ్మల్ని క్షమించు. We didn't realize. నేను గుర్తించలేదు. That there is a different spirit working in us. మాలు వేరే ఒక ఆత్మ పని చేస్తుందనే సంగతి. I hope we are able to understand what the Lord is trying to say to us. ప్రభు మనతో ఏం చెప్పాలనుకుంటున్నాడో మీరు అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను. This is what will form life within us. ఈ రకమైనటువంటిదే మనలో జీవం ఏర్పాటు చేస్తుంది. It is not just listening. ఇదేది వినడం కాదు. It is not just hearing. కేవలం వినడం మాత్రం కాదు. True discipleship is through the command of God. నిజమైనటువంటి శిష్యత్వం అంటే నిజమైన దేవుని ఆజ్ఞలు తీసుకుంటాడు. You know, we hear God. మన దేవుని ఆజ్ఞలు వింటాం. And we obey what God says. ప్రభు ఏమైతే చెప్తున్నాడో దానికి మనం విధేయత చూపుతాం. And then he comes and brings in correction unto us. ఆ తరువాత ఆయన మనకు దిద్దుబాటునే తీసుకొస్తాడు. Yes. You don't know what spirit of you are of. మీరు ఆత్మ కలుగు వారో మీకు తెలియదు అని అంటున్నాడు ఇక్కడ. That's what he said. అదే మాట చెప్తున్నాడు ఆయన. He said you do not know what spirit you are of. ఏ ఆత్మను మీరు కలిగి ఉన్నారో మీకు తెలియలేదు. They were corrected there. అక్కడ దిద్దుబాటు చేయబడ్డారు. The Lord rebuked them. ప్రభు వారిని గద్దించాడు. That's what we read here. He rebuked them. అక్కడ మనం అదే చదువుతున్నాం ఆయన గద్దించెను అని.
Another incident we all know. Maroka ghatanlo manandar tilsu. In Matthew chapter 16. Matthi suvartha padharajay. A famous scripture portion. Manandar ki baga tilsin lekan bagmadi. Matthew chapter 16. Matthi suvartha padharajay. Yes. Verse 21. Yeruvayukta vachanu. For the sake of many who may not know these scriptures very well. Kontamandiki telipovachi vachanu andukosam chupistunnam. From that time forth Jesus began to show unto his disciples how that he must go unto Jerusalem and suffer many things of the elders and chief priests and scribes and be killed and be raised again the third day. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్లి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడో దినమున లేచుట అగచ్చమన యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా. Yes, then Peter took him and began to rebuke him, saying, "Be it far from the Lord, they shall not be unto thee." పేతురు ఆయన చేయి పట్టుకుని ప్రభువా అది నీకు దూరమగును గాక అని అది నీకు ఎన్నడను కలుగదు అని ఆయనతో చెప్పాను గద్దింపసాగాను. This shall not be unto thee. ఇది నీకు ఎన్నడు జరగకుండా ఉండును గాక. But he turned and said unto Peter. ఆయన పేతురు వైపు తిరిగి చెప్పాడు. Get thee behind me, Satan, thou art an offense unto me, for thou severest not the things that be of God, but those that be of men. ఆయన పేతురు వైపు తిరిగి చెప్తున్నాడు కదా, సాతాన నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులను ఆలోచిస్తున్నావు గానీ దేవుని సంగతులను ఆలోచించడం లేదని పేతురుతో చెప్పాడు. Jesus immediately said, యేసు ప్రభువారు వెంటనే చెప్పాడు, get thee behind me, Satan. సాతాన నా వెనుకకు పొమ్ము. Openly, publicly, before all the disciples. అందరి ఎదుట బహిరంగంగా శిష్యులందరి ఎదుట గద్దిస్తున్నాడు సాతాను అని చెప్తున్నాడు. This is formative teaching. ఇదేనండి జీవితాలు నిర్మించే బోధలు. Yes. You know, just we look at the verses before this. దాని ముందు లేఖన భాగాలను చూస్తాం మనం. You know, we see very clearly. మనం చాలా స్పష్టంగా the Lord asking them questions. ప్రభు వారిని ప్రశ్నలు అడిగాడు. Yes. He asked them, whom do men say that I the son of man is? మనిషి కుమారుని గురించి ఏమనుకుంటున్నారు ప్రజలు? Yes. And they answered him. వారు జవాబు ఇచ్చారు. You know, we read that in verse 14. 14వ వచనం మనం చూడొచ్చు. And they said, some say that thou art John the Baptist, some Elias, and others Jeremiah. కొంతమంది అంటున్నారు. Or one of the prophets. కొంతమంది యిర్మీయా అంటున్నారు, కొంతమంది ప్రవక్తలు అంటున్నారు, ఏలీయా అంటున్నారు, కొంతమంది ప్రవక్తలు ఒకరు అంటున్నారు. 14వ వచనం ఉంటదన్నమాట. He said unto them, but whom say ye that I am? ఆయన ప్రభు వారితో అన్నాడు కదా, మీరేమనుకుంటున్నారు? Yes. Simon Peter said. సీమోను పేతురు అన్నాడు కదా, thou art Christ, the son of the living God. నీవు జీవముగల దేవుని కుమారు, సజీవుడ దేవుని కుమారు. And Jesus answered unto them. ఆ తర్వాత యేసు ప్రభు జవాబు చెప్పాడు. Blessed art thou, Simon Barjona. ఓ సైమన్ పేతురు. For flesh and blood hath not revealed it unto you. రక్త మాంసం నీకు బయలుపరచలేదు పేతురు. But my Father which is in heaven. పరలోకమందున్న నా తండ్రి వల్ల బయలుపరచబడింది. So we see this interaction with the disciples. ఇక్కడ శిష్యులతోటి మాటలు జరుగుతున్నాయి. You know, this is how these disciples were formed, their lives were formed. ఈ రకంగా శిష్యులు వారు యేసు ప్రభు వారి జీవితాలను నిర్మించాడు. వారు ప్రశ్నలు అడిగాడు. They answered. వారు జవాబు ఇచ్చారు. And sometimes their answers were wrong. కొన్నిసార్లు వారి జవాబులు తప్పు. He corrected them. వారు సరిదిద్దాడు. He rebuked them. వారు గద్దించాడు. He showed them what kind of spirit they had within. వారిలో ఎటువంటి ఆత్మ కలిగి ఉన్నదో చూపించాడు. When they even quoted the example of Elias. ఏలియా యొక్క ఉదాహరణ చెప్పినప్పటికీ their spirit was wrong. వారిలో ఉన్న ఆత్మ తప్పది, తప్పుడు ఆత్మది. You know, so we see here, this is how formation of life takes place. ఈ రకమంగానే యేసు ప్రభువారికి జీవితం మనలో ఏర్పడుతుంది. You know, hold on to this truth. ఈ సత్యాన్ని గట్టిగా పట్టుకునుండు. And let's move on. And so the Lord Jesus immediately said unto Peter, here flesh and blood has not revealed, but my Father's. రక్త మాంసములు నీకు బయలుపరచలేదు గాని పరలోకమందున్న నా తండ్రి నీకు బయలుపరచడు అని పేతురుతో చెప్తున్నాడు. You know, and then later on, ఆ తర్వాత, when the same Peter began to speak to him through the Lord, అదే పేతురు మరలా ఏమని చెప్తున్నాడు ప్రభువుని, he rebuked the Lord. ప్రభువుని గద్దిస్తున్నాడు. ఓహో, ఎంత పెద్దోడు అయిపోయాడు అప్పుడే. You know, he said, Jesus said, I should go to Jerusalem and die, suffer and die, and shall be raised up. నేను యెరూషలేము వెళ్ళాలి, అక్కడ శ్రమించబడాలి, చనిపోతాను, మళ్ళీ మూడో రోజున లేస్తానని ప్రభు చెప్తున్నాడు.
Immediately Jesus said, వెంటనే యేసు ప్రభువు అన్నాడు కదా, get thee behind me Satan. పేతురు చెప్పిన మాటకు సాతాన్, it was a corrective word, a strong rebuke that came from the Lord. చాలా బలం గట్టిగా కఠినంగా ఆయన గద్దించాడు ఆయన. Yes, such a strong, the strongest word of correction ever you can read. అటువంటి కఠినమైన గద్దింపు బైబిల్లో మరి ఎక్కడ కనబడదు. అలాంటి గద్దింపులతో గద్దించి వారిని సరిదిద్దాడు. You know, you can imagine if I would say such a word to anybody in this gathering. ఇక్కడ కూడ in the body of believers here. ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసుల్ని ఎవరైనా నేను ఈ మాట అనుంటే ఎలా ఉంటుందో చూడండి. You can think of you saying to somebody in the gatherings where you are. నీ ఉన్నటువంటి సంఘాలు నువ్వు ఆలోచించుకోవచ్చు. You can think of what will happen. మీ సంఘాలు నువ్వుగా అలాగంటే ఏమవుతుందో చూసుకో. When you would share it in your own local assembly. మీ స్థానిక సంఘాల్లో గాని ఏ విశ్వాసాన్ని పట్టుకుని వాళ్ళగంటే ఏమో జరుగుతుందో చూడు. Remember, జ్ఞాపకం చేసుకోండి, and let this go down into our hearts. మన హృదయాల లోపలికి వెళ్ళనివ్వండి. Even such rebuke is a part of the teaching process. అటువంటి గద్దింపు కూడా ఆయన బోధించేటువంటి బోధల్లో ఒక భాగమై ఉన్నదనే సంగతి మనం గ్రహించాలి. Such rebuke is part of the teaching process. ఈ యొక్క ఇటువంటి గద్దింపులు యేసుక్రీస్తు ప్రభువారు బోధించినటువంటి బోధల్లో ఒక భాగమై ఉన్నది. Is a part of the teaching process of the Lord. ప్రభు యొక్క బోధలలో ఇది ఒక భాగమై ఉంటున్నది. Where there is a formation of life in his disciples, ఎక్కడైతే వారి శిష్యుల జీవితాల్లో ఆయన తన జీవాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాడో, you know, such rebuke is part of that teaching. అటువంటి గద్దింపులు ఆయన బోధలో ఒక భాగమై ఉన్నవి. But I know that today, ఈ రోజు నేను ఎరుగున్న విషయం, nobody wants even a small correction. ఎవరు కూడా చిన్న గద్దింపులు కూడా ఇష్టపడరు. So may God deliver us from the mindset that I am okay, I will hear, I will do what I want to do, nobody needs to tell me. That is the spirit that is ruling today the world, and that is ruling the church also today. ఈ రోజున అనేక మంది నేను బాగానున్నాను, నాకు ఎవరు చెప్పాల్సిన పని లేదు, నాకు అన్ని తెలుసు అనేటువంటి ఆత్మ ఈ రోజున లోకాన్ని ఏలుబడి చేస్తుంది, సంఘాల్ని కూడా ఏలుబడి చేస్తుంది. చాలా దుఃఖకరమైన విషయం ఇది. Yes, I will continue. నేను కంటిన్యూ అవుతాను అలాగే. Yes, now let me go to another step tonight. ఈ రాత్రి మరొక మెట్టులోకి వెళ్తాను. You know, let me tell you one thing, formation comes by submission. Formation, నిర్మాణం అనేది లోబడుట ద్వారా వస్తుంది. Formation comes by submission. నిర్మాణము అనేది, జీవిత నిర్మాణం అనేది లోబడుట ద్వారా వస్తుంది. Listen very carefully. చాలా జాగ్రత్తగా వినండి. And also listen very painfully. ఎంతో నొప్పుతో కూడా వినండి. Why painfully? ఎందుకు నొప్పు అంటున్నాను? Because that has not been our place of living. ఆ రకమైనటువంటి జీవితం మనం జీవించకపోవడం వల్ల నొప్పు దొరుకుతుంది. In majority of our areas of our life, మన జీవితంలో ఎక్కువ భాగము ఇలాంటి, we are never found in the place of submission. మన జీవితంలో లోబడుట అనేది లేదు ఎక్కడా కూడానే. అందుకోసమే ఇది నొప్పుతో ఉంటుంది మీకు. That's why I am saying we need to hear painfully this truth. అందుకోసమే ఈ సత్యం మీకు చాలా నొప్పిగా బాధగా అనిపిస్తది. You know, formation is by submission. నిర్మాణము అనేది లోబడుట ద్వారా వస్తుంది. Formation can never come by only hearing. ఈ యొక్క నిర్మాణం అనేది వినడం ద్వారా రాదు. It comes by obeying. అది విధేయత చూపడం ద్వారా వస్తుంది. It comes by submission. ఇది లోబడుట ద్వారా వస్తుంది. So here is the first law of discipleship. ఇక్కడ కనబడుతుందండి శిష్యత్వం యొక్క మొట్టమొదటి చట్టం. That is submission. అది లోబడుట. Formation by submission in our lives. మన జీవితంలో లోబడుట ద్వారా మనకి ఈ క్రీస్తు జీవం ఏర్పడుతుంది. So let's really know this in our hearts. మన జీవితాల్లో మనం తెలుసుకుందాం ఇది. There will be no formation of life without submission. మనం లోబడకుండా యేసుక్రీస్తు జీవితం రాదు. You know, many a time, అనేక సార్లు, we are willing to submit to the Lord. మనం ప్రభువుకి లోబడడానికి ఇష్టపడతాం కనబడడానికి. The Lord who is unseen. ఆయన కనబడని దేవునికి లోబడాలనుకుంటాం. Yes. But we are unwilling to submit to the visible and seen
authority of God. దేవుని అధికారం పొందిన వ్యక్తికి మనం లోబడడానికి విష్టపడం కనబడని దేవునికి లోబడాలని అనుకుంటాం ఎందుకని తెలియదు కాబట్టి. Now that's where many are caught. అక్కడ అనేక మంది పట్టబడిపోయారు. But let us get this principle right into our hearts tonight. ఈ రాత్రి ఈ యొక్క నియమం మన జీవితంలో సరి చేసుకుందాం. Formation is by submission. నిర్మాణం అనేది లోబడుట ద్వారానే వస్తుంది. That's the law of discipleship. అది శిష్యుల యొక్క చట్టం అది. And the first and important law. ప్రథమమైనది చాలా ప్రాముఖ్యమైనది. There is no formation of life without submission. లోబడకుండా యేసుప్రభు జీవం రాదు. You know, we have local churches where we have members. మరి యొక్క ఈనాడు స్థానిక సంఘాల సభ్యులు ఉన్నారు. You know, that is like a club membership. ఇది ఎలాంటిదంటే క్లబ్ లో ఉన్నటువంటి సభ్యత్వం లాంటిది ఆ సంఘస్థుల సంగతి. You know, club membership. మీరు ఎరుగుదరా క్లబ్ సభ్యత్వం అంటే ఎలా ఉంటుంది? You can have a membership in a club, in an association. ఒక సంస్థగా ఏర్పడిపోయి దాన్ని ఒక క్లబ్ గా చేసుకోవచ్చు. You give their membership. అక్కడ చందా కట్టేసి amount to be paid. అక్కడ ఎంత చందా కడితే సభ్యత్వం వస్తుందో. And then you go by their bylaws. వారు చెప్పినటువంటి నియమాలను వాడు పాటిస్తే and you say yes that I will conform to these things. ఈ నియమాలన్నీ కూడా నేను పాటిస్తానని చెప్తే and then you become the member of that club. అప్పుడు నీవు ఆ క్లబ్ కి సభ్యుడిగా మారిపోతావు. Remember, that is not so with the church of Jesus Christ. కానీ యేసు ప్రభు వారి యొక్క సంఘం అలా కాదు. But today when you look at every church, it is all like a club membership type. ఈ నాడు సగటు యొక్క సంఘాలను చూసినప్పుడు క్లబ్ సభ్యత్వం లాగా ఉన్నది సంఘస్థుల పరిస్థితి సంఘం పరిస్థితి. It is time to be delivered from this mentality. ఈ రకమైన ఆలోచన విధం నుంచి విడుదల పొందాల్సిన సమయం ఆసన్నమైంది. There are many people who talk about New Testament church pattern or type. ఈ రోజున నూతన నిబంధనపు సంఘ విధానం గురించి అనేక మంది మాట్లాడుతుంటారు. You know, they say that we believe in New Testament church pattern. మేము నూతన నిబంధన సంఘపు విధానాలను నమ్ముతాం అంటారు. Remember, majority of those who claim to be New Testament pattern, they are all fallen to the same ditch. ఈ రోజున అనేక మంది ఈ విధానం పాటిస్తున్నాం అన్న వాళ్ళు ఇలాంటి గుంటలోనే పడి ఉన్నారనే సంగతి గ్రహించాలి. Everything is now a club member pattern local church. ఈనాడు స్థానిక సంఘాల్లో ఈ క్లబ్ సభ్యత్వపు విధానంలోనున్నది చాలా దుఃఖకరమైన విషయం ప్రియులారది. యు నో వెన్ వి లుక్ అరౌండ్ టుడే వాట్ డు వి ఫైండ్ మనం చూసినప్పుడు ఏం కనుగొంటాం? వెన్ వి లుక్ అరౌండ్ టుడే That's what we see. Majority of the churches are in that pattern. మన చుట్టూ ఉన్నటువంటి వారిని చూస్తే ఇదే విధానాన్ని అనేక మంది వెంబడిస్తున్నారు. But what do we see in the word of God? దేవుని లేఖనంలో మనం ఏం చూస్తాం? It is totally the other way. ఇది వేరొక విధానం కనబడుతుంది దేవుని వాక్యంలో చూస్తే. They were all disciples. వారందరూ శిష్యులు సభ్యులు కాదు. Disciples in the local church. స్థానిక సంఘాల్లో శిష్యులై ఉంటున్నారు. Yes. Now when we look around and see the church realm today ee roju manu nalavaipula chusi sangapu vaatavaranu chusinataithe enta bhayankaram undante remember one thing oka vishayam nyapam chesukondi I missed that thought aa talampunu when we look at the member type of church system sangamlo unna club member type of church system ee club sabhyatvapu vidhanaanni gaana manu jaatiga chusinataithe sanghallo ela unnadanante vichitram. You know what we see there is manu okade em kanapadutundanante they don't submit varu lobadaru they have the laws and the bylaws whatever it is variki niyamalu unnai sootralu unnai paatinchadaniki you know they just say yes to that avadannilu gaunam cheptaru and that's it but they don't submit to daniki lobadi undaru varu aa club ki yes but in the local church gani sthanika sanghallo where there are disciples shishyulaithe ekkadaithe unnaro the principle is submission akkada niyamam entinante lobaduta it is not the membership fee akkade edo sabhyathavu sandagartha saripodu it is not our tithes and offerings adu mane edo dashimbagalo arpanalu chesthe saripodu akkada but it is our submission to the lordship of Christ and his purpose prabhu yokka prabhutvaniki ayane ku uddeshaniki manu lobadi undale
You know, in many local churches today, ఈ రోజున అనేకమైన స్థానిక సంఘాలు, it is the other way around. అది ఎంతో విచిత్రంగా ఉన్నది. They want the leadership to submit to them, to the people. ఆ సంఘ నాయకులు వారికి లోబడాలి ఉండాలని చూస్తుంటారు. And if they don't, వారు లోబడపోతే, they have the power to transfer them. వారిని అక్కడి నుంచి బదిలీ చేసేటువంటి అధికారం ఉంటుంది వాళ్ళకి. They will write to the headquarters. హెడ్క్వార్టర్స్ కి రాసేస్తారు. You know, we don't want him. మామకి ఇనొద్దు. We want somebody else to come in. ఎవరో పంపించని తీసేండి అక్కడి నుంచి. And therefore, కాబట్టి, with this kind of systems around మన చుట్టూ ఈ రకమైన విధానాలు ఉన్నాయి. I'm talking about, you know, spirit-filled churches. ఆత్మతో నింపబడిన సంఘాల గురించి మాట్లాడుతున్నాను. Where the, you know, the pastors is at the leaders are the mercy of the saints. ఈనాడు పాస్టర్లు లేక సేవకులు విశ్వాసుల దయను బట్టి ఉంటున్నారు వారు. Yes. So if that is the way, what do you expect of the saints? అదే విధానంలో ఉంటే పరిశుద్ధుల సంగతి ఇంకెలా ఉంటది? Are you with me? మీరు నాతో ఉన్నారా? Are you listening to God's word? దేవుని మాట మీకు వినబడుతుందా? అర్థం చేసుకుంటున్నారా? If the leadership is to depend upon the saints of God, నాయకత్వమే పరిశుద్ధులకు లోబడి ఉంటే విశ్వాసుల పరిస్థితి ఇంకెలా ఉన్నది? ఘోరం. Then they need to submit to the saints. వారు విశ్వాసులకు లోబడి ఉండాలి. Otherwise they will be transferred. లేదంటే వారు బదిలీ చేయబడతారు, ట్రాన్స్ఫర్ చేయబడతారు. Before the time of transfer, వారి యొక్క ట్రాన్స్ఫర్ ద్వారా వారి ట్రాన్స్ఫర్ కాలం పూర్తి కాకముందే ట్రాన్స్ఫర్ చేయబడతారు. In some places, కొన్ని స్థలాల్లో the saints rate the pastor's performance. కొన్ని సంఘస్థులు పాస్టర్ గారు ఎంత గొప్పవాడు అనేది రేటింగ్ వేస్తారు వారు. Yearly appraisal or valuation or assessment. వారిని లెక్కలు గడి చెప్తారు. ఈ విషయంలో గొప్పవాడు, ఆ విషయంలో బాగలేదు, ఈ విషయంలో బాగలేదు అని రకరకాల విధానాలు లెక్కలు చెప్తారు. And so you can never have discipleship formed in such churches. Impossible. అటువంటి సంఘాల్లో శిష్యులుగా మార్చబడడం అనేది అసాధ్యం. You may call the church full time gospel church or whatever it is. దాన్ని మీరు ఫుల్ టైం గాస్పెల్ చర్చ్ అని పిలవచ్చు. ఏమన్నా చెప్పండి. You can call that church New Jerusalem. ఆ సంఘాన్ని న్యూ జెరూసలేం అని సంఘం చెప్పొచ్చు. You can call it Zion Fellowship. అది సియోను ఫెలోషిప్ అని చెప్పొచ్చు. But there will be no disciple in that place. గాని ఆ సంఘంలో శిష్యులు అనేవారు కనబడరు. You know, in the new Bible that today's believers have produced in this century, ee rojuna ee yokka ilanti sanghalu krotta bible ni srushtincharu, tayar chesaru. Translate rightly, brother, please. The new Bible, krotta bible, the present century, the saints of this present century produced. Ippudu unnatuvanti ee shatabdapu vishwasulu krotta bible ni puttincharu. Krotta bible ni varu tayar chesi panchutunnaru. Made, yeah. Okay, let me say that again. Marla cheptanu. The new Bible, the present century saints have produced. Krotta Bible ni ippudu ee shatabdapu vishwasulu tayar chesi pettaru. Yeah. Jo naya Bible unhone banaya. Banaya. Yes. In that, dantlo the pastor is submitted to the people. Aa Bible lo em undabadundante pastor garu vishwasulaku lobadu undali. That is the kind of interpretation they have brought about. What vanti anuvadanu varu teesukonacharu. I'm not saying that they have printed a Bible, but I'm saying that is the kind of thing they have produced today. Adi mudrinchabaddaru ani cheptunnaledu gaani vaaru jeevitha vidhanalu alaga unnayi. But the true Bible, the true New Testament says, నూతన నిబంధన ఏమని చెప్తుందంటే, that, you know, something so different. దానికి భిన్నంగా చెప్తుంది బైబిల్లో ఉన్నటువంటి నూతన నిబంధన. It is totally different. అది పూర్తిగా భిన్నంగా ఉన్నది. That members are to be submitted to the leadership. సభ్యులు దైవ సేవకులకు లోబడి ఉండాలి. Yes. Let me tell you one thing, brothers and sisters. ఒక విషయం స్పష్టంగా చెప్తాను చూడండి. People today abhor the word submission. దేవునికి లోబడి ఉండుట అనేటువంటి దేవుని వాక్యాన్ని వారు హేయం చేసుకుంటున్నారు, అసహిస్తున్నారు. దే హేట్ వారు అసహిస్తున్నారు వర్డ్ సబ్మిషన్. లోబడుట అనేది వారికి ద్వేషంగా ఉన్నది, అసహ్యంగా ఉన్నది. దే అబోర్ దే హేట్ వారు ద వర్డ్ సబ్మిషన్. లోబడుట అనేటువంటి శబ్దం వారికి అసహ్యంగా ఉన్నది.
I want to say tonight. ఈ రాత్రి నేను చెప్పాలనుకుంటున్నాను. There ought to be a great deliverance. వారి గొప్ప విడుదల కావాలి. In our lives. మన జీవితాల్లో గొప్ప విడుదల కావాలి మనకి. I'm not talking about people outside there. మన సహవాసులు వేరుగా ఉన్న వారి గురించి చెప్పడం లేదు నేను. Our thought realm has to be saved in this regard. మన యొక్క సహవాసులు ఉన్నటువంటి వారి కోసం చెప్తున్నాను మన యొక్క ఆలోచన విధానం మార్చబడాలని. Yes. Oh may God help us. ప్రభు మనకు సహాయం చేయును గాక. Submission means submission and nothing else. లోబడు నథింగ్ లెస్ సారీ లోబడుట అంటే లోబడమే దానికంటే తక్కువేం లేదు ఇస్కి అలావా కుచ్ నహీ అది దాని తప్ప మరేమీ లేదు సబ్మిషన్ మీన్స్ సబ్మిషన్ లోబడుట అంటే లోబడమే దానికంటే తక్కువేం లేదు yes now let me just give you an example ఒక ఉదాహరణ ఇస్తాను చూడండి I can form the life of my children నా పిల్ల if they are submitted to me నా బిడ్డల యొక్క జీవితాలని వారు నాకు లోబడి ఉంటే నేను చక్కటి జీవితాన్ని వారికి ఏర్పాటు చేయగలను Somebody told me brother these days you are bringing very so many examples which are very simple but it conveys deep meaning ఒకళ్ళు ఎవరో ఒక ఆయన అన్నారు కదా బ్రదర్ మీరు ఈ రోజుల్లో మంచి చిన్న చిన్న ఉదాహరణలు తీసుకొస్తున్న సర్వసాధారణమైన సందేశం చాలా బలంగా ఉంటుంది Now let's just listen to this tonight. రాత్రి జాగ్రత్త వినండి I can form the life of my children if they are submitted to me. నా పిల్లలు నాకు లోబడుంటే వారి జీవితాల్లో నేను ఒక జీవాన్ని ఏర్పాటు చేస్తాను. If each time I corrected them. వారిని సరిదిద్దినప్పుడు ఎల్లా కూడా వారి జీవితాల్ని. Sometimes they may run away. కొన్నిసార్లు వారు పారిపోతారు. Then it's a different matter. అది వేరే ఒక విషయం అది. But each time I correct them nenu varini sarididdinappudu ella kuda if they would stay varu nilichunte if they would accept varu angikariste it would be a matter of their lives being formed and changed varu jeevithallo oka manchi jeevithamu yerpadutundundi marpu cheyabadtadu suppose udaharanaki now having said that nena maata cheppin tarvata I am bringing a supposition suppose bahusha ani cheptunna summa unnadannadu kaadu If I correct one child nenu oka biddanu ga na kodukunu ga nenu saridithe and he runs away adar parigetti pothadu or he goes away from you know and he goes to somebody else evar daggariki velipoyadu aina nannu odulu pettese and he says ayana antadu kada I do not want to be the son of Joy Thomas anymore nenu Joy Thomas ki kodukuga undadalchukoledu ik meedata nahi nahi hona chahta hu I don't want to be నేను ఉండదలుచుకోలేదు ఆయన కొడుకుగా I am trying to correct him నేను ఆయన సరిదిద్దడానికి ప్రయత్నం చేశాను and he goes away అతను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు and he goes away to somebody and says వేరే వాళ్ళ దగ్గరికి వెళ్లి చెప్తున్నాడు కదా I no longer want to be a child of Joy Thomas నేను జాయ్ థామస్ గారి కొడుకుగా ఉండదలుచుకోలేదు నేను ఇక మీదట and he says I want to be your son నేను నీ కుమారుడు ఉండాలనుకుంటున్నాను How do you like that? నువ్వు ఎలా అనిపిస్తది మీకు? It may sound very funny to some of us. మనలో కొంతమందికి ఏదో అటకారం ఉండొచ్చుది. And that person says, ఆ వ్యక్తి అంటాడు, Oh son, welcome, welcome. ఓ నా కొడుకా, స్వాగతం, రా రా. Welcome. రా నాయనా. You are such a sweet child. నువ్వు ఎంత మధురమైన బిడ్డవు. I don't know why your father doesn't understand that. ఓ ఎందుకో నాకు తెలియదు మీ తండ్రి గారు నిన్ను అర్థం చేసుకుంటే ఇంత మంచి కొడుకుని. And if that happens, అలా జరిగితే my correction would be constantly of no effect to my son na pillala jeevithamlo na yokka diddu vaat anedi ye rakamaina prabhavam choopadu no effect em prabhavam undadu no change no marpu undadu nothing is going to ever change that life atani jeevithanni ennatiki kuda markunda alagundi poddu because he doesn't want to submit endukante atadu lobaddaniki ishtapadam ledhu only that child that is submitted to the father will receive you know that correction and a formation and real growth ye kodukaithe lobadtaado diddubaatiki nilichuntaado athade athanlo edugudalu vastadu jeevam untadu so it's very important idi chaala pramukhyam that a child stays at home bidda intlo nilichi undali while they are young vaaru yavanasthulu and submit to oh the parents tallidandulaku lobadu undali vaaru
వారి మాట వినాలి. Yes. And receive that correction. ఆ యొక్క దిద్దుబాటును అంగీకరించాలి. And submit. లోబడి ఉండాలి. That is how formation happens in one's life. ఆ రకంగా ఒక మంచి వ్యక్తిగా తయారు చేయబడతాడు. Yes. That is how a child can grow into a good adulthood. ఆ రకంగా బిడ్డలు ఒక మంచి పెద్దవారు మంచి వ్యక్తులుగా పెద్దవారు అవుతారు, మంచి వ్యక్తులుగా తయారవుతారు లోకానికి సమాజానికి కూడా. You know, and that's the same thing that applies to the family of God, the church. సంఘములో ఉన్నటువంటి దేవుని కుటుంబానికి కూడా అదే నియమము వర్తిస్తుంది. You know, in the local church, స్థానిక సంఘాల్లో every saint is to know that they are children, they are disciples, they are to submit. ప్రతి విశ్వాసికి తెలియాలి, మేము ఈ సంఘపు బిడ్డలము, మేము లోబడి ఉండాలి అనే సంగతి ప్రతి విశ్వాసి తెలిసి ఉండాలి. Yes. They are to stay. వారు నిలిచి ఉండాలి. They are to submit. వారు లోబడి ఉండాలి. And that is how there will be a formation of life. ఆ రకంగా వారి జీవితంలో జీవం ఏర్పడుతుంది. We saw the example of the disciples. మన శిష్యులకు ఉదాహరణ మనం చూసాం. They were very happy when they came back. వారు తిరిగి వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. They said even demons are subject to us. ఓ దయ్యాలు కూడా మాకు లోబడుతున్నాయి ప్రభువా. We saw the tremendous power of God. దేవుని అద్భుతమైన శక్తిని మనం చూసాం. He says greater things you are going to see yet. ఇంకా గొప్ప సంగతులు చూస్తారు మీరు. But rejoice not in that. ఓ మీ దాంట్లో మీరు ఆనందించొద్దు. Oh, we thought we are to rejoice in this. నేను అనుకున్నా దీంట్లో ఆనందించాలని. He says that this is not in what you should rejoice. దీంట్లో కాదు మీరు ఆనందించాల్సింది. That demons are running away. ఓ దయ్యాలు పరిగెట్టుపోతున్నాయని. Demons are subject to you. దయ్యాలు లోబడుతున్నాయని. But you are to rejoice. నీవు ఆనందించాల్సింది. That your name is written in the book of heaven. నీ మీ యొక్క పేర్లు పరలోకంలో రాయబడినది. Heavenly relationship with your father. మీ తండ్రితో పరలోక సంబంధాన్ని బట్టి ఆనందించాలి. The relationship with eternal God. నిత్య దేవుని యొక్కలో ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి ఆనందించాలి. That is what you ought to rejoice. అదే నీ ఆనందానికి కారణం అవ్వాలి. They receive the correction. నీ దిద్దుబాటు కోసం. Other time. మరొకసారి. They said. వారన్నారు. Let's bring down fire. అగ్నిని తీసుకొద్దాం. Oh, they had an example from the Old Testament. పాత నిబంధనలో ఉదాహరణ తీసుకొచ్చారు. Elijah did that. ఏలియా తీసుకు చేసాడు కదా అలాగనా. Just as Elias did. ఈ రీతిగా ఏలియా చేసాడు. Let's do that. మనం కూడా అలా చేద్దాం. But the Lord said. ప్రభువు అన్నాడు కదా. What spirit you are, you don't know. ఎట్టి ఆత్మను మీరు కలిగి ఉన్నారు మీకు తెలియడం లేదు. ప్రభువు వారిని గద్దించాడు. That was formative. అదే మార్పు చెందుట. Teaching. నిర్మించుట గల ఉపదేశం అది వారి సిద్ధిద్దుబాటు. సేమ్ వే విత్ పీటర్. అదే రకంగా పేతురును కూడా. వెన్ హి సెడ్ సంథింగ్. పేతురు ఏదో చెప్పాడు. ది లార్డ్ సెడ్ ది ఫాదర్ ఇన్ హెవెన్ హస్ రివీల్డ్ దిస్ టు యు. ప్రభు పరలోకం ఉన్న తండ్రి నీకు బయలుపరిచాడు. హి ఆస్క్డ్ దెం క్వశ్చన్స్. ఆయన ప్రశ్నలు అడిగాడు. దేర్ ఇస్ హి రిసీవ్డ్ ఆన్సర్స్. దానికి జవాబులు పొందాడు ఆయన. హి అప్రిషియేటెడ్ దెం. దాన్ని మెచ్చుకున్నాడు ఆయన. And then when he said something that is totally wrong, తప్పుడు విషయాలు చెప్పినప్పుడు కంప్లీట్ గా తప్పైనప్పుడు, the Lord said, get thee behind me, Satan. ప్రభు అన్నాడు కదా, సాతానా నా వెనుకకు పో అన్నాడు. Dear brothers and sisters, ఈ సహోదరి సహోదరులారా, nobody wants, but this is the school of the Lord. ఇదేనండి ప్రభు యొక్క పాఠశాల. This is true discipleship. నిజమైనటువంటి శిష్యత్వం అంటే ఇది. This is a true local church. ఇదే నిజమైనటువంటి స్థానిక సంఘం. Where we are formed into the life of the Son. కుమారుని యొక్క రూపములోనికి మార్చబడడానికి. You know, so it's painful. ఇది ఎంత నొప్పితో కూడినది. May God help us. ప్రభు మన సహాయం చేయను గాక. Times have gone by. ఓ సమయాలు గతించి. Years have gone by. సంవత్సరాలు గడిపోయాయి. Lost opportunities. అనేక అవకాశాలు కోల్పోయాం. But God can still do a work in us. కానీ ప్రభు ఇంకా మన జీవితంలో పని చేయగలడు. Let's really look unto the Lord for that change. ఆ మార్పు కోసం ప్రభు ఎదురు చూద్దాం. So let's be delivered from that mindset. అటువంటి ఆలోచన విధానం నుంచి విడుదల పొందుదాం. Our thought, our soul must be saved from this. మన యొక్క మనసులు ఇటువంటి ఆలోచన విధానం నుంచి విడుదల పొందాల్సిన అవసరం ఉన్నది. As I shared the example of a family. కుటుంబం యొక్క ఉదాహరణ చెప్పాను. The father correcting the son. తండ్రి కుమారుని సరిదిద్దుతున్నాడు. Remember one thing. ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. Correction is not rejection. దిద్దుబాటు అనేది తిరస్కరించుట కాదు. Please understand. దయచేసి అర్థం చేసుకోండి. Correction is not rejection. దిద్దుబాటు అనేది తిరస్కరించుట కాదు. But an expression of deeply caring love. గానది ఎంతో లోతుగా ప్రేమతో జాగ్రత్త చేయుట. Oh, may this sink into our hearts. మన హృదయాల్లో regardless of our age bracket that you may be. మరి ఏ వయసులో ఉన్నప్పటికీని.
Let this get into us. మన హృదయాల్లోకి ఈ మాట వెళ్ళనివ్వండి. Correction is not rejection. దిద్దుబాటు అనేది తిరస్కరించడం కాదు. But an expression of deeply caring love. అది నిన్ను ఎక్కువగా జాగృత తీసుకోవడంతో ప్రేమతో చెప్పినటువంటి విషయం అది. Yes. But గాని often children think పిల్లలు అనుకుంటారు కదా ఎక్కువ సార్లు that love has fled the house when they are corrected. వారు దిద్దుబాటు చేసినప్పుడు మా ఇంట్లో నుంచి ప్రేమ అనేది పోయిందండి అని అంటారు పిల్లలు. The same thing goes in the local churches. అదే రకంగా స్థానిక సంఘాల్లో కూడా జరుగుతుంది. You know, when there's a correction that comes to us, మన దగ్గరికి దిద్దుబాటు అనేది వచ్చినప్పుడు, then we think that we are rejected. మనము మనం తిరస్కరించబడ్డం. వీరిలో ఇంక మా మీద ప్రేమ లేదని అంటుంటారు. He's not happy with me. ఆయన నన్ను బట్టి ఆనందించట్లేదు అంటారు. He's upset with me. ఆయన నన్ను బట్టి బాధపడుతున్నాడు. There are so many such words that could come out. అటువంటి శబ్దాలు రావచ్చు. But remember, విషయం జ్ఞాపకం చేసుకోండి. Correction is not rejection. దిద్దుబాటు అనేది తిరస్కరించడం కాదు. In all these places, అన్ని స్థలాల్లో కూడా, when God, Jesus corrected his disciples, ఇన్ని విషయాల్లో కూడా యేసుప్రభు సరిదిద్దాడు. Even though he called Peter Satan, nothing less than the word Satan. పేతురుని సహితం ఆయన సాతాను అని పిలిచిపెట్టాడు. దానికంటే తక్కువ ఏం చెప్పలేదు. It was never rejection of Peter. అది పేతురుని తిరస్కరించడం కాదు. హల్లెలూయా. Amen. Amen. It was never rejection of Peter. పేతురుని తిరస్కరించడం కాదు అది. Oh, may God help us to understand this. ప్రభు మనకు సహాయం చేయండి గాక దీన్ని అర్థం చేసుకోవడానికి. It was never rejection of Peter. పేతురుని తిరస్కరించడం కాదు. But expression of a deeply caring love of a father over Peter's life. పేతురు జీవితం మీద తండ్రి యొక్క లోతైన ప్రేమ. When he said to the disciples, శిష్యు, you don't know what spirit you are of. శిష్యులతో చెప్పాడు కదా ఏ ఆత్మను కలిగి ఉన్నారు. He rebuked them. వాన్ గద్దించాడు. It was not a rejection. అది తిరస్కరించడం కాదు. Deeply caring love. అది లోతుగా ప్రేమతో జాగ్రత్త. If only our children knew this. మన పిల్లలు గాని ఈ విషయం తెలుసుకుంటే. If only I knew this as a child of God in my own life. నా జీవితంలో నేను దేవుని బిడ్డగా నేను గాని ఇది గ్రహించుకుంటే. If only we all knew that in the local churches wherever we are. మనం ఎక్కడ ఉన్నప్పటికీ మన స్థానిక సంఘాలన్న ప్రతి వారం ఈ విషయం తెలుసుకుంటే. Correction is not rejection. దిద్దుబాటు అనేది తిరస్కరించడం కాదు. An expression of a deeply caring love. అది లోతుగా హృదయం లోపల మనల్ని ప్రేమతో. That's why in the book of Hebrews chapter 12 with that scripture we all know. మనం quickly the time is up already. హెబ్రీ పత్రికలో చూద్దాం చూడండి 12వ అధ్యాయంలో. Hebrews chapter 12. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము. Yes. Verse 6, to save time. 6వ వచనం. For whom the Lord loveth he chasteneth and scourgeth every son whom he receiveth. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. Verse 5 he says, my son, despise not thou the chastening of the Lord. 5వ వచనం అంటాడు కదా నా కుమారుడా ప్రభు చే శిక్షను తృణీకరింపకము ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. Nor faint when thou art rebuked of him. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. Yes. So we see here. ఇక్కడ మనం చూడొచ్చు. God's word very clearly. దేవుని వాక్యం చాలా స్పష్టం. Whom the Lord loves he chasteneth, he corrected, he rebuketh. ఆయన గద్దిస్తాడు ఆయన ఎవరైతే ప్రేమిస్తాడు ఆయన శిక్షిస్తాడు. Yes. And again we read in verse 11. 11వ వచనంలో మళ్ళా చూస్తున్నాం. Now no chastening for the present seemeth to be joyous but grievous. ప్రస్తుతమందు సమస్త శిక్ష దుఃఖకరముగా కనబడనే గాని సంతోషకరముగా కనబడదు. Not joyous but grievous. అది ఆనందంగా ఉండదు దుఃఖకరంగా ఉంటది. Nevertheless afterward it yieldeth the peaceable fruit of righteousness unto them which are exercised thereby. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతిని సమాధానకరమైన ఫలమునిచ్చును. హల్లెలూయా. One thing I would like to say here. ఒక విషయం ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. The mark of discipleship, శిష్యత్వమునకు ఉన్నటువంటి గుర్తు ఏంటంటే, the mark of sonship, కుమారునికి ఉన్నటువంటి గుర్తు ఏంటంటే, is openness to correction and rebuke. దిద్దుబాటుకు హృదయము తెరిచించుట. Oh, may God help us. ప్రభు మనకు సహాయం చేయను గాక.
I could hardly cover anything tonight. रात्रि अति तक्कुगन चप्पन जरिगिन There's much more to share, but I can't go on. One more thought, then I will close. इंका एंतो चप्पल मरो क्वेश्चन Most of the leaders today. ई रोजन अनेक मंदिर सावकलो They do not form lives of God's people. देवुनि प्रजललो देवुनि योक्क जीवमुनु एर्पाटु निर्मिंचरु Because इंदुकंटे They are afraid of losing their members. अला गद्दिस्ते वारु संघंलोंचि वेल्लिपोतारनि भयपड़तुंटारु Listen carefully. जाग्रत्त विनंडि Most of the leaders अनेक मंदि सेवकुलु पास्टर गारुलु They do not form the lives of the believers. విశ్వాసుల జీవితాలను వారు నిర్మించరు ఎందుకంటే they are afraid of losing their members. వారి సభ్యులను కోల్పోతారేమని భయపడతారు. They are afraid of that. దాన్ని బట్టి భయపడతారు వారు. So they let them live their lives. ఎందుకంటే అలా అందుకోసం ఎలా జీవిస్తున్నారు అలా వదిలేస్తారు వారిని. బోల్నా మేరా కామే కర్నా ఉస్కా కామ్. నేను చెప్పడం నా పని చేయవలసిన పని. That is my responsibility. It's for them to do it. If they don't do it, God will. చెప్పుడు నా వంతు నేను చెప్పాను అది చేయకపోతే ఆడదని దేవుడు చూసుకుంటాడు నాకెందుకు అని అంటారు. Yes. So we are living in such times. అటువంటి జీవితాల్లో మనం The churches are filled with people with rebellion, disobedience, no submission. అటువంటి సమయాల్లో మనం జీవిస్తున్న సంఘాల్లో తిరుగుబాటు చేసేవారు ఎక్కడ లోబడని వారితో జీవిస్తున్నాం. If a leader is too hard with the members. ఒక సేవకుడు గాని ఇంకా కఠినంగా వ్యవహరిస్తే సభ్యులతో. If the leader is too hard with the saints. పరిశుద్ధులతో గాని సేవకుడు చాలా కఠినంగా వ్యవహరిస్తే that member or that person may leave the church. ఆ సభ్యుడు ఆ వ్యక్తి సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. And look for another father. మరొక తండ్రి కోసం ఎదురు చూస్తాడు వెతుకుతాడు. Yes. As the example I said నేను ముందు చెప్పినటువంటి ఉదాహరణ ప్రకారంగా he will run away or he will move from that father and go to another father ఆ తండ్రిని వదిలిపెట్టి వేరొక తండ్రిని వెతుకుంటాడు అతని దగ్గరికి వెళ్తాడు or go and join another orphanage మరొక అనాథాశ్రమంలోకి వెళ్లి జాయిన్ అవుతాడు let me tell you one thing brothers and sisters ఒక విషయం చెప్తాను ప్రియ సోదరు సోదరు we cannot form life if we do not have submission manu lobaduta anedi lekapothe jeevam anedi raadu that is why today andukosam ee roju aneka mandi we have many in the local churches sthanika sanghalalo aneka mandi jeevam leni varu unnaru where people are born again baptized and filled in the spirit and doing their own thing living their lives as they wanted inadu sanghalu aneka mandi rakshinchabadi baptism teesukoni parishuddhaatma pondi vaaru sontha ishtanni nerveestunnaru vaaru sontha chittanni nerveerchukuntunnaru as I said the example of a family aa kutumbapaiku udaharana cheppinattuga the son who doesn't want to be corrected aa ee kumarudaithe tiddubaduki ishtapadu doesn't want to stay but goes away undadaniki ishtapadu gelipovalanukuntadu and goes to someone and says I want to you to be my father naina meer naaku tandriga undanu adugutadu that man says come I'm so happy to have you oh athu chaala santoshapadu randa aina meer undaru naaku enta aanandam you're such a lovely child oh nu enta premagala kumarudu that child will never come into correction and submission in life aa kumarudu ennatiki ni siddhabadu cheyabaddu lobadadu let me say one thing more in closing and conclude tonight nenu maroku vishayam cheppi mugistanu mugimpulo you know this is what is happening people therefore leave one church and go to another church andukosam ee naadu sanghasthulu oka sanghanu odilipetti vere sanghanu velthaaru and their lives are never formed vaar jeevithalu ennatikini kattabadavu prabhullo many of them leave one assembly and goes to another not because of the love of truth nor real growth in the lord prabhu yokka satyamunu preminchi lekada prabhu yokka inka edagalane uddesham tho vellaru vallu ee rakamga diddubaduku lobadaka vellipotharu because they don't like a correction that was brought offenses in their heart and so on varulo unnatuvanti abhyantaralni diddubadu cheyavalsi vachinappudu dannu odilipettesi vellipotharu listen carefully I'm going to use a term here now oka shabdanni what we see today is recycling of believers ee roju ni vishwasulu elanti varante recycle tirigi vaadabadutunnatundi vishwasulu veeru
రీసైక్లింగ్ ఆఫ్ బిలీవర్స్ విశ్వాసులు తిరిగి వాడబడుతుంటారు రీసైక్లింగ్ చేస్తుంటారు వాడేసిన పదార్థాలు మళ్ళా వాడడం రీసైక్లింగ్ ఆఫ్ బిలీవర్స్ విశ్వాసులు తిరిగి రీసైకిల్ చేయబడడం కాగితాలు ఈ రీతిగా రీసైకిల్ చేస్తుంటారు ఆ రీతిగా యు నో రీసైక్లింగ్ ఆఫ్ పేపర్ కాగితాలని తిరిగి మళ్ళా రీసైక్లింగ్ చేస్తారు కదా ఆఫ్ ద పేపర్ ఇస్ పేపర్ ఓన్లీ ఆ కాగితాలని రీసైకిల్ చేసినప్పుడు తిరిగి మళ్ళా అది రీసైకిల్ చేస్తుంటారు The substance remains the same. దాంట్లో పదార్థం అదే ఉంటది మార్పు ఏం చెందదు What we see today all around us is recycling of believers. మన చుట్టూ ఎలాంటి విశ్వాసులు చూస్తున్నాం అటువంటి రీసైక్లింగ్ విశ్వాసులు But we don't see that in the early church. గాని ఆది సంఘంలో అటువంటి విశ్వాసులు లేరు. They can't leave the church of Corinth and go to the nearby church. వారు కొరింథ సంఘాన్ని వెళ్లిపోయి వేరే సంఘానికి వెళ్ళడానికి లేదు. Yes. Because of recycling that is happening today in the spiritual world atme lokamlo ee rakamainatundi recycling jarugutundi kabatti there is no growth in believers vishwasulo edugudaru anedi ledo as well as in the churches sangallo kuda edugaledo there is no growth in the churches sangallo kuda edugupoduga anedi ledo the same believers adhe vishwasulo left the here and gone there ikkada odulu petta adina vere chotu kelthunnaru left that and gone there ikkada odulu petta akkadiki velthunnaru and left that and gone to another place ikkada odulu pettu vere oka sanghaniki velthunnaru recycling of believers recycling vishwasulu veru no growth in any of them varlu ee rakanga edugu bodugaledu they may say many great things ayyo inno goppa sanghalu cheppochu varu but in reality there's no growth in them why because there's no submission there is no real obedience to god no cross really working in their lives varu jeevithamlo lobadut anedi lekapodam batti siluva anedi pani cheyakapodam batti varlu edugaledu bodugaledu aathmeedu ledu emi ledu oorunala tirugutha untaru church is also not growing sangalu kuda virudu pandar peragudu recycling of believers the church doesn't grow oh recycling anedi jariginappudu sangallo edugu bodugu anedi em undado there's no discipling shishyatvam ledu where there is no true discipling there is no true multiplication nijamainatuvanti shishyatvam lenappudu akkada nijamainatuvanti edugudalandi kuda undado multiplication అక్కడ ఎదుగుదల అనేది కనబడదు నిజమైన శిష్యత్వం లేనప్పుడు ప్రభు మనల్ని రక్షించిన గాక ప్రభు మన యొక్క కన్నులు తెరిచిన గాక మనల్ని విడుదల చేయను గాక ఈ యొక్క ఆలోచన విధానం నుండి ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి నిర్మాణం అనేది లోబడుట ద్వారా వస్తుంది లోబడుట అనేది లేనప్పుడు real formation నిజమైనటువంటి క్రీస్తు జీవితం యొక్క నిర్మాణం జరగదు there is no correction rebuke ఎక్కడైతే దిద్దుబాటు గద్దింపు అనేది లేదో there can be no growth అక్కడ ఎదుగుదల అందుకోలేదు no real growth and change and transformation వారిలో ఇటువంటి మార్పు జరగదు ఎదుగుదల అనేది ఉండదు whatever age bracket we may be ఏ వయసులో మనం ఉన్నప్పటికీని I want to say to us మనందరితో చెప్పాలనుకుంటున్నా in all the love of god దేవుని ప్రేమతో May God change us. ప్రభు మనల్ని మార్చును గాక. Deliver us and save us from this mindset. ఇటువంటి ఆలోచన విధానం నుంచి విడుదల చేయును గాక, రక్షించును గాక. We all are called to be his disciples. మనమందరం కూడా ఆయన శిష్యులుగా ఉండడానికి పిలవబడ్డాం. And let there be a formation of life in us. మన జీవితంలో నిర్మాణం అనేది జరగాలని. As we submit to the Lord and to his word and to God given authority. దేవుడు మనకి ఇచ్చినటువంటి అధికారానికి మనం లోబడటం ద్వారా మన జీవితంలో ఈ రకమైన మార్పు జరుగును గాక. May God help us. ప్రభు మనల్ని సహాయం చేయును గాక.